హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనతో పాటుగా ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ కూడా. నమస్కారం అండి. నమస్కారం సార్. చందు శ్రీనివాస్ గారు, వరుసగా పవన్ కళ్యాణ్ ఏదో ఫిక్స్ చేయాలి, పవన్ కళ్యాణ్ని కేసులతో నలిపేయాలి, సో పవన్ కళ్యాణ్ అక్కడితో బంధించేయాలి మీరు అన్నట్టుగా, వారాహియాత్ర కూడా జరగకూడదు, ఏదో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం మొన్న ఒకసారి. అంటే ఆ కుట్రని ఛేదించేలాగా ఇవాళ వాస్తవానికి కోర్టే ఇవన్నీ కుట్రలు అని తేల్చేసినట్టుగా కనపడుతుంది. ఆ మహిళా వాలంటీర్ వేసిన డిఫామేషన్ కేసుని కొట్టేసినట్టుగా చెప్తున్నారు. ఏంటి సార్ అసలుకి, అంటే కోర్టులో ఆమె ఏమేసింది, అలాగే కోర్టు ఏం చెప్పింది సార్? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి సార్? రాజకీయాలు ఉన్నతరంగా ఉండాలి. సినిమా నటుడు సినిమాలో ఉండాలి, కానీ రాజకీయాలు రాకూడదు అనేది నేటి సమకాలీన రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. అది చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఆయన అనేక ఇబ్బందులు పెట్టారు, నాకు ఈ రాజకీయాలు వద్దు. కానీ పవన్ కళ్యాణ్ గారు భయపడే వ్యక్తి కాదు, అన్నిటికీ సిద్ధపడి వచ్చాడు, ఏదైనా తేల్చుకుందామని వచ్చాడు తప్పితే ఇంకా వేరే ఆలోచన ఆయనకి అధైర్యపరుడు కాదు. సమకాలీన రాజకీయాలను అవకాశం పట్టినాడు కాబట్టి ఈయన్ని ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రతి మాటకి విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు ఆయన. ఆ ఎవిడెన్స్ లేకుండా, ఆయన దగ్గర ఆధారాలు లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడు. ఆ దిశగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న అధికార పార్టీకి కొద్దిగా కంటగింపుగానే ఉంది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎక్కడ ఇది ఉంటుందనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థ చేత వైఎస్ఆర్సీపీ లీగల్ టీము మొదటగా విజయవాడలో ఫిర్యాదు చేపించింది. రెండోది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా పగడబందీగా చేయాలనే ఉద్దేశంతో ఒక మహిళ చేత ఏదో అన్నట్టుగా ఈయన వాళ్ళకి మహిళలై ఉండి మేము స్వచ్ఛందంగా వాలంటరీ వ్యవస్థ ఉద్యోగం చేస్తుంటే మేము మహిళల అక్రమ రవాణాలో మా పాత్ర ఉన్నట్టుగా మమ్మల్ని అవమానించారు, మాకు పరువుకి భంగం కలిగింది అనేది సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. వేస్తే ఏమైంది, ఓకే, నిన్నటి రోజున ఆధారాలతో సహా వచ్చింది. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. కిరణ్ గారు ఏం చెప్పింది సార్ కోర్టు? ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఎందుకు అది కొట్టేసే అర్హత లేదా పిటిషన్కి? పిటిషన్ అర్హత లేదని చెప్పేసి స్టార్టింగ్లోనే డిస్మిస్ చేసింది. కారణాలు కూడా చెప్తాను చూడండి. డాక్యుమెంటర్ 9 యొక్క జాబితాను ప్రత్యేకంగా గమనించాలి. రెండు, బగ్గా రంగవల్లి అనే ఫిర్యాదుదారు ఆమె లేడీ వాలంటీర్ చేసింది, చేపించారు వైసీపీ లీగల్ టీం వెనకుండి ఆమె చేత కంప్లైంట్ చేపించారు. ప్రత్యేకంగా పరువు తీసేయండి, అవసరమైన డాక్యుమెంట్ దాఖలు చేయాలి. ఎక్కడ కూడా అది డాక్యుమెంట్ చేయాల. రెండో, మూడోది, ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్ నెంబర్ 12 జాబితా ఒరిజినల్ అయి ఉండాల, అవి ఒరిజినల్ కూడా లేవు. నాలుగోది, అయితే ముఖ్యమైనది, నేరం ఎక్కడ జరిగిందో ప్రత్యేకంగా గమనించాల. వీళ్ళు ఇండికేషన్ కూడా అసలు జరిగింది అవమానించారనేది అక్కడ ఎక్కడ లొకేషన్లో జరిగింది కూడా దాంట్లో మెన్షన్ చేయాల. ఫిర్యాదులను స్వీకరించడానికి కోర్టు ప్రాదేశిక అధికార పరిధి ఎలా ఉందో ప్రత్యేకంగా గమనించాలి. కాబట్టి ఈ పరిధిలో ఈ అంశాలు కూడా ఏవి లేవు కాబట్టి ఇది మీ ఫిర్యాదుని తొలగిస్తున్నామని చెప్పేసి డిస్మిస్ చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏమి చేయడానికి లేదు. ఒకటే సార్, మహిళలపై వాలంటీర్ వల్ల రాష్ట్రంలో 29,000 మంది అతివల అదృశ్యం, ట్రాప్ చేసి మాయం చేస్తున్నారు, కేంద్ర నిఘావర్గమే నాకు చెప్పింది, నా జోలికి వస్తే డొక్క చించుత చావుకు సిద్ధపడే రాజకీయలోకి వచ్చా, ఇవన్నీ క్యాప్షన్స్ పెట్టి ఇది వాళ్ళు సబ్మిట్ చేశారు. ఓహోహోహో, ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకోవాలా? తీసుకోకుండా ఏం చెప్పింది, మీరు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ సమర్పించరు, అసలు ఎక్కడ మీకు భంగం కలిగిందో, ఎక్కడ మీటింగ్లో ఆయన అన్నాడో అది చెప్పలేదు. మీరు అసలుకి ఏ ఉద్దేశంతో చేశారు? ఇప్పుడు ఫలానా మీటింగ్లో అన్నాడు చెప్పడానికి ఏముంది, నేరారోపణ ఎక్కడ మోపబడింది, ఫలానా చోట జరిగింది, సో ఎలా భంగం కలిగింది, ఇవన్నీ చట్టం మళ్ళీ వీళ్ళు అంటే ఇక్కడ ఆగుద్దని నేను అనుకోవట్లేదు సార్. ఈ కోర్టు ఏదైతే అభ్యంతరాలు చెప్పిందో అభ్యంతరాలన్నింటినీ మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వేస్తారేమో అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా లీగల్ టీం, జనసేన లీగల్ టీం కూడా ఉంటుందిగా. అయితే సార్, ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు అనడం, అంటే వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫో ప్రకారం ఏంటంటే, ఇదేదో పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడానికి డిఫమేషన్ కేసు వేయడం, అంటే గతంలో రాహుల్ గాంధీకి జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ని కూడా పరువుకు భంగం అని చెప్పేసి ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేయనీయకుండా ఉండడానికి చేసే కుట్రలాగా చెప్తా ఉన్నారు సార్. అది నిజమేనా? అది అవ్వచ్చు, మేబీ వాళ్ళు కుట్ర అవ్వచ్చు. అది ప్రధానిగా మరలా అవుదాం అనుకున్న రాహుల్ గాంధీకి మీద ఆయా కేసులు, గుజరాత్లో కేసులు కావచ్చు, చాలామంది నీరబ్ మోడీస్ అని అవమానించారని చెప్పి పాయింట్లో ఆరోపణ చేశారు. చేసిన దాన్ని ఈరోజు ఆయన ఏక మేకైకి వచ్చింది ఆ కేసు. అది వేరు, ఆ సందర్భం వేరు, ఆయన అన్నమాట వాస్తవం, మోడీ ఫ్యామిలీని అన్నమాట వాస్తవం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా మీరు కిరణ్ గారు చూశారు ఆయన ప్రసంగాలు క్లీన్గా
మీరు ఇంటర్వ్యూలు కానీ ఏదైనా చేసేటప్పుడు కీనుక చూస్తారు ఆయన అన్నాడా లేదా. రెండు పత్రికల్లో వచ్చినవి తప్పితే ఆయన ఎక్కడో కూడా మహిళల వాలంటీర్లు అక్రమ రవాణాకు మా వాలంటీర్లే కారణం అనేది అల్ల. వాలంటీర్ వ్యవస్థలో లోపాలని చట్టబద్ధతని ప్రశ్నించాడు. వైసీపీ పెద్దల హస్తం ఉంది, వాళ్ళు వీళ్ళ ద్వారా సమాచారం అంతే తప్పితే ఎక్కడ వాలంటీర్ని వ్యక్తిగతంగా విమర్శించలా. అది కోర్టు ఉంటుంది, చట్టం లేదు, అంతా చూస్తారు సార్. మీరు సమర్పిస్తే నీ మీద ఏమి లేకుండా ఎలిగేషన్ చేసి నిన్ను బదనాం చేయాలనుకుని ఏదో ఒకటి సమర్పిస్తే కోర్టు దాంట్లో కావాల్సిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావాలి కోర్టుకి, కరెక్ట్గా ఉందా లేదో చూస్తారు. నీ ఆరోపణలు కరెక్టా కాదు చూస్తారు. చట్టం దృష్టిలో ఎవడైనా సమానులే. ఇది మీరేదో అక్రమ మార్గాలు ఏ విధంగా బెదిరించి న్యాయశాస్త్ర న్యాయ కోర్టుల ప్రకారం ఏ చేసి భయపెట్టి రాజకీయాలించి పోవాలంటే అది పవన్ కళ్యాణ్, వేరే వ్యక్తి కాదు. అక్కడ ఎన్ని కేసులు వేసినా ఆయన ఏమి ఇదే కుట్ర అయితే గట్టిగానే చేస్తారు. కుట్ర బలంగా జరుగుతుందనేది ఈ కేసును బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వైసీపీ లీగల్ టీము వెనకుండి నడిపిస్తుంది ఇది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే కరెక్ట్గా మహిళను ఎంచుకోవడం దగ్గర నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. ఒక బగ్గ రంగవల్లి రంగవల్లి అండి. అంటే వాళ్ళు నాతో అంటే అందులో ఒక సబ్జెక్టు కరెక్షన్ అండి, చెప్పండి. ఒక వితంతు మహిళను ఎన్నుకున్నారు. సో ఇలా సమాజంలో ఆమెకు జరిగే ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ మాట్లాడటం వల్ల ఇంకా ఆమెకు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా స్కెచ్ గీశారు అని చెప్పేసి మా వాళ్ళు స్కెచ్ గీశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒకటి కిరణ్గా చూడాలి, మీరు వెల్ ప్లాన్డ్, ఇది మామూలు ప్లాన్ కాదు. రెండు ప్రధాన పత్రికలు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిన ట్యాగ్ లైన్ చూసుకొని వీళ్ళేసింది కాదు వాళ్ళే పెట్టారు. చూడండి, వాళ్ళే పెట్టారు, సాక్షిది పెట్టలా. ఇక్కడ ఇది అందెవరు మహిళలపై వాలంటీర్ల వల రాష్ట్రంలో 29,000 మంది అతివల అదృశ్యం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్. మహిళలపై వాలంటీర్ల వల అని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఎక్కడ అనలా, ఇది చెల్లదు. రెండు, ట్రాప్ చేసి మాయం చేస్తున్నారు. మాయం చేస్తుంది ఎవరు? వాలంటీర్ కాదు ఇక్కడ, వైసీపీలో పెద్దలు అన్నాడు. సమాచారం వాళ్ళతోటి కేవలం సమాచారం తెప్పించుకుంటున్నారు. దురాఘాతాలు పాల్గొని వైసీపీ పెద్దలనే అన్నాడు. ఇది సేమ్ జియో నెంబర్ 16లో కూడా ఆయనకి పరువు నష్టం దావా కేసులో కూడా ఆయన వచ్చేదలికి పార్టీ ఆఫీస్ వెళ్లేదలికి ఢిల్లీ నుంచి వచ్చేదలికి నోటీసులు ఇచ్చారు. మీరు గమనించలేదు? అవును, జియో 16లో కూడా ఇదే 199(4)(b) ప్రకారం ఆయనకి ఇచ్చారు పరువు నష్టం. దాంట్లో కూడా ఈ రెండు ప్రధాన పత్రికలతో ఉదహరించారు. మళ్ళీ ఈఎంఐ రంగవల్లి ఇచ్చేసినప్పుడు కూడా ఇదే పత్రికలు ఉదహరించారు. కాబట్టి ఈ రెండు ప్రధాన పత్రికలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. ఇంకోటి, ఈ రెండు పత్రికలది క్రైటీరియా తీసుకోవడానికి లేదు. ఆయన మాట్లాడింది వేరు, దీంట్లో వచ్చింది వేరు. అది చూపించి ఈయన ఇట్లా మాట్లాడాడు, ఆయన వ్యక్తిగతంగా ఆమెకు భంగం కలిగింది, పరువు నష్టం చేయాలా, ఈయన శాశ్వతంగా ఎలక్షన్స్ కూడా పనికిరాడు అన్నట్టు ఉంటే ప్రజాస్వామ్యం కదా సార్, మాట్లాడతారు. ఇది ఇంకోటి అండి, ప్రజలు నియంత్రించడానికి వాలంటీర్ వ్యవస్థ, జన సైనికులు వారిపై కన్నేసి ఉండాలి. వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చినాయి, జ్యోతిలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉదహరించి పెట్టి ఆయన్ని ఏదో భయపెట్టాలనుకుంటే భయపడే స్వభావం కాదు. చాలా సందర్భాలు అంటాడు, నేను రాజకీయాలు చేయడానికి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు, విప్లవ భావాలతో కూడిన రాజకీయ నాయకుడని పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి కోర్టులకు ఆయనకి ఇబ్బంది కలిగించాలనుకున్నా, రేపు ఎలక్షన్లో పోటీ చేయాలని తలంచినా వాళ్ళ యొక్క శ్రమ వృధానే. ఇది తప్పితే ఉపయోగం ఉండదు. లీగల్ టీమ్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఏ జిల్లాకు జనసేన లీగల్ టీం ఉంటుంది. ఎక్కడ దాడులు జరిగినా ఇచ్చేస్తారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వాలంటీర్లు అన్నారని చెప్పేసి ఆయన మీద పొరుగు నష్టం దావాలు, ఇటువంటి జీవోలు తీసుకొచ్చి ఎన్ని సెక్షన్స్ పెట్టినా అవి ఏమి నిలవవు. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్. అవి నిరూపించలేకపోయారు ఈ రంగవల్లి గారని ఒక వైలా వారెంటర్. కాబట్టి ఇది స్టార్టింగ్లో డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారు, బట్ మళ్ళీ కూడా పడే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ ఇంకా టార్గెట్ అయితే చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ విషయంలో ఆయన ఏమి వరీ కావాల్సిన అవసరం లేదు. జనసేన కార్యకర్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చట్టం దృష్టిలో ఎవరైనా సమానం. యాజ్ ఎ లా మ్యాన్గా చెప్తున్నా, లా చదువుకున్నట్లుగా చెప్తున్నా. కాబట్టి లా చట్టం ఉంది కదా అని చెప్పేసి ఎవరినైనా అక్రమంగా అన్యాయంగా నాకు కేసులు పెడదామంటే కుదరదు. నాకు ఒక విచిత్రం ఒకటి అనిపిస్తుంది చింద శ్రీనివాస్ గారు. 100,00,000 తినేశాడు, ఇట్లా క్విట్ ప్రోకో జరిగింది, ఇన్ని జరిగినాయి, అన్నీ జరిగినాయి అంటే ఎన్ని కేసులు ఉన్నా కానీ, చివరికి మర్డర్ కేసు ఉన్నా కానీ ఎలక్షన్లో నిలబడడానికి అర్హత ఉందే. కానీ మర్డర్ కేసు అంటే నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? 16 కేసులు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి అభ్యంతరం రాకపోయిందే. కానీ ఒక చిన్న మాట అంటే వాళ్ళు, ఇప్పుడు రాహుల్ గాంధీది కూడా నాకు అదే విచిత్రం అనిపిస్తోంది. సో రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడని చెప్పేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేస్తారా? సో ఇలాంటి మాత్రం ఇన్ని అంటే అదంటే రాహుల్ గాంధీ పరిగణించాల్సిన అవసరం. ఇలా 100,00,000 కొట్టేస్తే దాన్ని తీవ్రంగా పరిగణించరా? మీరు చెప్పింది కరెక్టే కిరణ్ గారు.
ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అన్నట్టు 16 కేసులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారనేది చాలామంది అంటున్నారు. 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చారని చెప్పేసి అంటున్నారు. వాస్తవే. ఇప్పుడు ఎప్పటికైనా నేరం నిరూపించినంతవరకు అతను నిర్దోషే, దోషి కాదు. ఎప్పుడైతే ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుందో అప్పుడే దోషిగా చిత్రీకరించబడతారు. ఓకే. ఇక్కడ రాహుల్ గాంధీకి పవన్ కళ్యాణ్కి వేరు. రాహుల్ గాంధీ పరిస్థితి వేరు, నీరబ్ అనేది మోడీ ఫ్యామిలీని అగౌరవపరుస్తా ఇట్లా చేశాడు, మేము గౌరవప్రదం ఉన్నామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి పెట్టింది. ఎవరో ఒకళ్ళిద్దరు వజ్రాభి వ్యాపారి మోసం చేసినంత మాత్రాన మా జాతిని అవమానించారని చెప్పి పెట్టారు. దానికి అనుగుణంగా తీర్పు ఇచ్చింది, కోర్టు ఇచ్చింది, వాళ్ళ వ్యక్తులకు అది ఇచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ ఆ విషయంలో తప్పుగా మాట్లాడినది ఆయనకు అర్థమైపోయింది, దానికి అది నా మీద తీసేయండి అని చెప్పేసి కోర్టుకు వెళ్తున్నాడు, పై కోర్టుకు వెళ్తున్నాడు, అది జరుగుతుంది. ఆ విధంగా ఈయన్ని బెదిరించాలనుకుంటే ఈయన అన్నన మాటని అన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇక్కడ సోర్సెస్ లేదు, ఆధారాలు లేవు. కాబట్టి కోర్టులో ఇవన్నీ ఏం చల్లవన్నమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద ఒక కుట్ర అయితే ఒక గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా కనపడుతుంది. అయితే అవన్నీ కూడా కోర్టులో నిలవడం అనేది కొంచెం కష్టమని చెప్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. చూడాలి మరి ఇలా ఇక్కడతో ఆగుతాయా, ఇక్కడ నుంచి ఇంకా ఎన్నెన్ని ఇలాంటివి జరుగుతాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా అడ్డుకునేది, చేసినా కానీ ఆయన సో గెలవకుండా అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, లాస్ట్ టైం కూడా చూసాం, మరి ఏమేమి చేస్తారు ఏంటనేది చూస్తూ ఉండాలి మనం.